ప్రైజ్ ద లార్డ్. జీవముగల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈ దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. మనకు నిజంగా దేవునితో ఉన్న అనుభవం ఎలా ఉంది అని కావాలి. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, చికెనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సిస్తున్న దేవుడు, ఆ దేవుడితో నీకు ఏ విధమైన అనుభవం ఉంది? ఎట్లాంటి అనుభవం ఉంది? ఏ విధమైన సావాసు దేవుళ్ళు చేస్తున్నావు? ఏ విధంగా దేవుడితో గడుపుతున్నావు? ఏ విధంగా దేవుళ్ళు నడుస్తున్నావు? ఏ విధంగా దేవుళ్ళు నిలుస్తున్నావు? అది కావాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. అది ప్రాముఖ్యం దేవుళ్ళు, అది విలువైంది దేవుళ్ళని చెప్పగలుగుతున్నాను. అటు కార్యం జరిగించగలిగిన వాడు దేవుడు. దయచేసి ఒక్కసారి నువ్వు పరీక్షించుకోగలిగితే, ఒకసారి నువ్వు పరిశోధించుకోగలిగితే బాగుంటుందని ప్రభు నీతో సుటిగా స్పష్టంగా ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, ప్రభువారు గొప్పగారి నీ పట్ల జరిగించాలి అంటే ఇక్కడ అంటూ ఉంటాడు 145వ కీర్తన 18వ వచనంలో అంటాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ. ఇలాగ తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన నువ్వు మొరపెట్టే విషయంలో తేడా లేదు. చాలా బాగా మొరపెడుతున్నావు, ప్రతిరోజు మొరపెడుతున్నావు, కానీ నష్టాలు కష్టాలు ఎదురవుతున్నాయి. ఎందుకు ఎందుకు శోధనలు ఎదురవుతున్నాయి? ఎందుకు శ్రమలు ఎదురవుతున్నాయి? ఏది కారణమేంటి? ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నిజంగా ఆయనకు మొరపెట్టే అనుభవం నీలో నాలో ఉండాలి. నిజంగా మొరపెట్టడం అంటే ఎలాగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీతో సుట్టిగా స్పష్టంగా మాట్లాడేదండి. నిజంగా అయిన వారు ఎలా ఉంటారంటే ముందు దేవునికి భయపడతారు. ఆయనతో గడపకపోతే, ఆయనలో నిలవకపోతే, ఆయనలో నేను గడపకపోతే నిజంగా ఉన్నావు కాబట్టి నీకు ఒక భయం అనేది ఉంటుంది. భయం లేకోకుండా నువ్వు ఎంత భక్తి చేసుకున్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని నీవు అర్పణాలు చేసినా కానీ, ఎన్ని దానాలు చేసినా కానీ నిష్ప్రయోజనం. ఎందుకంటే దేవుని ఎల్ల భయం లేకుండా నువ్వు జీవిస్తున్నావు. ఎందుకంటే నీలో ఉంది, నేను బోల్డ్ దేవునికి ఇస్తాను, దేవునికి ఇచ్చే విధానం బాగుంటుంది, దేవునితో గడిపి నేను దేవుని సన్నిధికి వెళ్ళే బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. నీకు నీవు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంటావు, నీ సొంతంగా నీకు నీవే తృప్తి చెందుతూ ఉంటావు. అలా కాదు, కానీ ప్రభు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుడు మొక్కు, ఆయన నిన్ను మెచ్చుకునేవాడుగా, ఆయన మెచ్చుకునే దానిగా నువ్వు ఉండాలి. అలా మెచ్చుకుండగా ఉన్న మొట్టమొదటి అనుభవం నీలో భయం ఉండాలి, రెండోదిగా ఆయన నీలో భక్తి ఉండాలి. ఎప్పుడైతే భక్తి ఉందో నీ జీవితాన్ని పవిత్రతకు ప్రాధాన్యత ఇస్తావు, నీతికి ప్రాధాన్యత ఇస్తావు, యథార్థతకు ప్రాధాన్యత ఇస్తావు, అపవిత్రతకు దూరంగా ఉంటావు, అవిశ్వాసానికి దూరంగా ఉంటావు, మలినమైన వాటికి దేవునికి దూరంగా ఉంటావు, మలినమైన వాటికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతుంటావు. దేవునికి బాధ కలిగించే పనులు ఏదో చేయవు, దేవునికి విరుద్ధమైన పని ఏదో చేయవు. ఎందుకంటే నీలో భక్తి ఉంది కాబట్టి ఆ భక్తి నిన్ను ఏం చేస్తుందంటే నీవు దేవుడికి అనుక్షణము ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. భక్తికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏం, భక్తికి ఉన్న అర్హత ఇది, భక్తికి ఉన్న వాళ్ళు, భక్తిలో ఉన్నవారు తప్పకుండా అనుక్షణము దేవునికి ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రాధాన్యపడుతూ ఉంటారు. నీవు నేను అదే కదా, అదే నిజమైన తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపం. ఎవరికి సమీపంగా ఉంటాడంటే భయం కలిగి ఉన్న వారికి సమీపంగా ఉంటాడు, భయం కలిగి ఉన్న వారికి సమీపంగా ఉంటాడు. ఒకటి, రెండు, భక్తి కలిగి ఉన్న వారికి సమీపంగా ఉంటాడు. మూడు, ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే బాధ్యత కలిగి ఉన్న వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నీలో నాలో బాధ్యత లేకపోతే ఆయన సమీపంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ఏది నీ బాధ్యత? బాధ్యతతో జీవించగలుగుతున్నా? బాధ్యతగా ఉండాలి నీవు. బాధ్యతగా దైవ సన్నిధికి వెళుతున్నావా? బాధ్యతగా ప్రభుతో గడుపుతున్నావా? బాధ్యతగా బైబిల్ చదువుతున్నావా? బాధ్యతగా ప్రభును మహింపరుస్తున్నావా? బాధ్యతగా దేవుని సన్నిధిలో
నీవు నిలుస్తున్న బాధ్యతగా నీ అర్పణలు ఎలాగున్నాయి? బాధ్యతగా ఆలయం పట్ల, దైవ సేవ పరిచర్య పట్ల, దైవ సేవకుని పట్ల నీకు ఒక బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత చూపించే భక్తి చేయడానికి నువ్వు ఎప్పుడైతే విషపడతావో నీ జీవితంలో బలమైన కార్యం నా దేవుడు చేస్తాడు. జస్ట్ సింపుల్ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతా. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. ఎవరు నిజంగా మొరపెట్టు వారు ఎలా ఉంటారు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించి వెళుతూ ఉన్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక మీరంతా కూడా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారు అందరికీ ఆయన సమీపంగా ఉంటాడంటే భయం కలిగి ఉన్న వారికి సమీపంగా ఉంటాడు, భక్తి కలిగి ఉన్న వారికి ఆయన సమీపంగా ఉంటాడు, బాధ్యత కలిగి ఉన్న వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నువ్వు అన్ని విషయములను బాధ్యత కలిగి ఉంటున్నావా, భక్తి కలిగి ఉంటున్నావా, భయం కలిగి ఉంటున్నావా, ఒకసారి పరీక్షించుకుని ఈ వాక్యం అనుచరించి ఆచరించు దైవ దీవును పొందుకుంటే మంచిదని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిన్న వాక్యం అందరి హృదయాలు పలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకోండి. బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచివేయండి, ఎరుశలేముని కాపాడండి, ఎరుశలేము దీవించండి. ఎరుశలేములో ప్రభా, ఎరుశలేములో ఉన్న ప్రజలందరూ మీరు అక్కడ కొరకు హైతపరచండి. భారతదేశాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి. భారతదేశం మీ సొంతం కావాలని మా ప్రార్థన. గొప్ప దేవుడనేసే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియపర లోకపు తండ్రి, ఆమేన్. ఇటు పాస్టర్ జోసెఫ్ పిట్టలేమారు, గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి అమ్మబాబు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానివ్వరు, సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.